తెలంగాణ రాష్ట్రంలో ఈ గిరిజన మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు అగత్యాలు ఈ ఉరి శిక్షలు మరి దీనికి ఎవరు ఉంటారు భరోసా మరి ఎక్కడ ఉంది మీ ప్రభుత్వం ఎక్కడ పండుకున్నావు కేసీఆర్ నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు ఈరోజు సూర్యపేటలోనే చింతలపాలెంకి చెందిన ఒక పీక్ల నాయక్ చెందిన తండ్రకు చెందిన కోటేశ్వరి బాయ్కు జరిగిన ఈ ఘోరాన్ని అదే ఒక మినిస్టర్ కుటుంబంలో అదే ఒక ఎమ్మెల్యే కుటుంబంలోన ఒక పెద్ద జాతికి సంబంధించిన నాయకుల కుటుంబంలో జరిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లోకల్లోమయ్యేది వెంటనే వాళ్ళకి ఉరి శిక్షపడేది ఈరోజు తక్కువ జాతి కులం కాబట్టి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు కబర్దార్ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అభయము శుభము తెలియని చిన్నారి ఏం పాపం చేసినాను ఈరోజు తెలంగాణ యువ విద్యార్థి లోకం కానీ సేవాల ఉత్సవ కమిటీ కానీ మా మిత్రులైనటువంటి వారందరితో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఈ అగాత్యాన్ని పాల్పడ్డ ఈ అడవి మృగాలకు సూర్యపెట్టడి బొట్టున ఉరి శిక్ష పడే వరకు మేము మా పోరాటాన్ని ఆపేదే లేదు మేము ఇదే చౌరస్తా నుండి చెంపు కర్మంగారి చౌరస్తా నుండి మేము సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం నీ బుల్లెట్లకు పవర్లు లేవా ఈరోజు ఒక కులానికి ఒక న్యాయం ఒక తక్కువ జాతి కులానికి ఒక న్యాయం చేస్తే లంబాడి బిడ్డలు ఎక్కడ సహించము లంబాడి బిడ్డలకు న్యాయం చేసే వరకు కుమారి కోటేశ్వరి బాయ్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకునే వరకు ఈ బిడ్డల ద్వారా కేసీఆర్ స్పందించే వరకు ఈ కుటుంబానికి ఆదుకునే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది ఎక్కడికైనా పోతాం ఈ కుటుంబాన్ని కాదుకోవడానికి రోజుకో హత్యలు రోజుకొక రేపు కేసులు రోజుకొక అగత్యాలు ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం ఇదెక్కడ ప్రభుత్వం అండి ఇదెక్కడ పరిపాలన ఇదెక్కడ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది పరిపాలన ఎక్కడ పోయింది డిపార్ట్మెంట్లు ఎవరు మరి మనను పట్టించుకునే నాదుడు ఇంత ఘోరమా పై చదువుల కోసమని వెళితే హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ దొరకకపోవడం హాస్టల్ యజమానుల నిర్లక్ష్యం పోలీసు వ్యవస్థ మీద నిర్లక్ష్యం హాస్పిటల్లో చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ రేప్ చేసిన అడవి మృగం వెంటనే పాల్పడ్డ దుండగులని ఊరేపెట్టి నడిపొట్టున ఉరి శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదు ఈ ముక్క ఈసారి ఈరోజు క్యాండిల్ కొవ్వొత్తులతో మా చెల్లెమ్మ కోటేశ్వరి బాయికి వారి ఆత్మకు శాంతించాలని మేమందరం రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తానని చెప్పేసి మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి 2 నిమిషాల భాగంగా మౌనం పాటిస్తాం చలో మౌనం పాటి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సోదరులు మేలుకొనండి మనం ఎక్కడ తక్కువలం కాదు మన పవర్ ని మన సత్తాని చాటుకుందాము ఈ కుటుంబానికి నిలయం జరిగే వరకు మనం తోడుకుందాము.